ప్రైజ్లాడ్ హలెలుయ మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు మరి ఒక్కసారి ప్రభు నాకు ఇట్టి రీతిగా మీ మధ్యలో వాక్యాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు నేను ఏసైకి నేను వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మీ మధ్యలో దేవుని వాక్యంలోంచి మారు మనసు తిరిగి జన్మించిన అనుభవం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను ఏసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ పొంది బాప్తిజం పొంది మందిరంలోకి వెళ్తూ వాక్యం చదువుతూ అలాగే దేవునికి కానుకలు అర్పిస్తూ వాళ్ళ జీవితంలో ప్రార్థన వాక్యము అలాగే కొన్ని పద్ధతుల్ని అవలంబిస్తూ ఒక ఒక నామకార్త ఆరాధనతో లేదా ఒక ఆచార సంబంధమైన ఆరాధనతో దేవుని ఆరాధిస్తూ ఉంటారు మరి నికోదేము అనే వ్యక్తి కూడా ఒక ఫర్సేయుడు అలాగే ఒక బోధకుడుగా ఉన్నాడు నికోదేము అనే వ్యక్తి ధర్మశాస్త్ర ఉపదేశకుడుగా ఉన్నాడు యేసుప్రభు ప్రతి చోట వాక్యం చెప్తూ అనేక మందిని వారి వారి రోగాల నుంచి బాధల నుంచి స్వస్థపరుస్తూ రాజ్యం సమీపించుచున్నది కాబట్టి మారు మనసు పొందండి మారు మనసు పొందండి అని ప్రభు వాక్యం చెప్తూ హూరూరా ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు నికోదయం కూడా ఇవన్నీ గమనిస్తాడు మరి ఒకరోజు ఏసు ప్రభుతో మాట్లాడాలి అని ఒక రాత్రి ఏస్ఐ దగ్గరకు వచ్చి ఏస్ఐని ఒక ప్రశ్న అడుగుతాడు ప్రభువ నేను నమ్ముచున్నాను నువ్వు దేవుని శక్తి ఉంది కాబట్టే ఇలాంటి అద్భుత కార్యాలు చేయగలుగుతున్నావు దేవుని సహాయం లేకుండా ఇవన్నీ జరగవని నాకు తెలుసు అన్నప్పుడు ఏసయ్య ఒక మాట అడుగుతాడు నికోదయంతో అదేంటంటే ఒకడు తిరిగి జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యాన్ని చూడలేడు అంటాడు అప్పుడు నికోదయం అంటాడు ప్రవ్వా నేను పెద్దవాడిని అయిపోయాను కదా మరలా నేను నా తల్లి కడుపులో రెండోసారి ఎలా ప్రవేశించి జన్మించగలను అన్నప్పుడు ప్రభు నికోదేవంతో అంటారు ఏంటంటే నేను నిశ్చయంగా నీతో చెప్తున్నాను నీ ఒకడు నీటి ద్వారా మరియు ఆత్మ ద్వారా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని ప్రభు చెప్తారు చూడండి మీ అందరికీ తెలుసు నీటి ద్వారా జన్మించడము అంటే నీటి బాప్తిజము అనగా ఒక వ్యక్తి ఎప్పుడైతే నేను పాపిని నేను బతికే జీవితంలో పాపం ఉంది నేను ఇలా జీవించకూడదు అని గ్రహిస్తాడో యేసుప్రభు వాక్యాన్ని వింటాడో రక్షణ పొంది మారు మనసు పొంది నీటి బాప్తిజం తీసుకొని మందిరానికి క్రమంగా వెళ్తూ ప్రార్థిస్తూ తన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళను బట్టి సంతోషిస్తూ ఉంటాడు ఇక్కడ నీటి బాప్తిజం గురించి రాయబడి ఉంది అలాగే ఆత్మ ద్వారా జన్మిస్తే కాని వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని ఉంది ఆత్మ ద్వారా జన్మించడం అంటే ఏంటి చూడండి ప్రభుతో తన శిష్యులు మూడున్నర సంవత్సరాలు ఆయనతో తింటారు ఆయనతో ప్రయాణం చేస్తారు ఆయన చేసిన అద్భుతాలు వీరు చేస్తారు ఇప్పుడు శిష్యులకి ఒక మాట చెప్తారు పైనుంచి శక్తి వచ్చే వరకు కనిపెట్టి ప్రార్థన చేయండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను తండ్రి ఇచ్చిన వాగ్దానం బట్టి మీకొక ఆదరణకర్త ఒక సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మని మీ దగ్గరికి దేవుడు పంపిస్తాడు కాబట్టి కనిపెట్టండి అన్నప్పుడు పెంత కోస్తు దినా ఉన్న మేడగదిలో నూట ఇరవై మంది కూడి ప్రార్థన చేయనప్పుడు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మతో వాళ్ళు బాప్తిజం పొందుతారు ఆ సమయంలో ప్రతి ఒక్కరూ భాషల్లో మాట్లాడతారు వాళ్ళు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న అనేక భాషల మంది వారికి వారి వారి మాతృభాషలో దేవుని వాక్యాన్ని వినగలుగుతారు మరి అక్కడ నుంచి చూసినట్లయితే శిష్యుల జీవితమే మారిపోయింది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా ఏం చేసినా పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు ప్రభువు ఉండి పనిచేస్తారు మరి ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము మారు మనసు అనగా తిరిగి జన్మించిన అనుభవం ఉందా ఇక్కడ నికోదయం చూస్తే మంచి ఫలసయుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు మందిరంలో కానీ మారు మనసు అనుభవం లేదు కాబట్టి ఏసై అంటున్నారు నీకు నీకోదేమో నీకు మారు మనసు అనుభవం కావాలి ఈరోజు చాలామంది అడుగుతారు బ్రదర్ దేవుడు ఎలా మాట్లాడతారు ఒకసారి మా కొరకు ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తాడు చెప్పరా అని అడుగుతారు దేవుడు పక్షపాత అండి నాతో మాట్లాడే దేవుడు మీతో మాట్లాడ్డా ఏంటి సమస్య ఇక్కడ అంటే మారు మనసు అనుభవం లేదు తిరిగి జన్మించిన అనుభవం లేదు చాలామంది యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటారంటే అనారోగ్యం పోతే స్వస్థత కలిగితే ఇంట్లో ఏదైనా ఆశీర్వాదాలు వస్తే చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటారు ఆయన నిజమైన దేవుడు అని రక్షణ పొందుతారు కానీ నిజంగా ఏసయ్య నా పాపాలని కడిగాడు నాకు ఒక కొత్త జీవితం ఇచ్చాడు నాకు రక్షణనిచ్చాడు రేపు నేను పరలోకంలో ఏసయ్యతో ఆనందిస్తాను నేను ఈ జీవితాన్ని ఈ సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి నా రక్షణ నేను కాపాడుకోవాలి దేవుని కొరకు నేను జీవించాలి నేను మాట్లాడే ప్రతి మాట నేను చేసే ప్రతి క్రియ దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఉందా అనే మారు మనసు కలిగిన అనుభవం మీకుందా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే చాలామంది ఇక్కడ క్రైస్తవులుగా అని పేరు పెట్టి పిలువబడుతున్నారు ఇంకా అబద్ధాలు ఇంకా మోసాలు ఇంకా వ్యభిచార తలంపులు ఇంకా మీలో గొడవలు ఇంకా మీలో గందరగోళాలు ఎందుకంటే మారు మనసు తిరిగి జన్మించిన అనుభవం లేకపోవడం వల్ల ఒక తిరిగి జన్మించిన వ్యక్తి జీవితం చాలా వ్యత్యాసంగా ఉంటుంది తను ఎవరితో పోల్చుకోడు తన జీవితంలో దేవుడు ప్రత్యేకంగా తను పిలిచిన పిలుపులో తను నడుచుకుంటాడు అతను విశ్వాసి కావచ్చు సేవకుడు కావచ్చు తను ఏ పిలుపుతో పిలువబడినా తన పిలుపు తగ్గట్టుగా తను నడుచుకుంటాడు మీ అందరికీ తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసు తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకెళ్తాడు తనకు రావాల్సిన ఆస్తంతా తీసుకెళ్ళి ఆ డబ్బుని వ్యభిచారంలో చెడు సావాసాలతో ఈ డబ్బంతా ఖర్చు పెట్టేసి చివరికి తన దగ్గర డబ్బు మిగలకపోవడం వల్ల తను పందులు మేపే యజమాని దగ్గరికి వెళ్ళి పందులు మేపుతూ పంది పొట్టు తింటూ తన కడుపు నింపుకొని ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటాడు మా నాన్న ఇంట్లో ఎంతోమంది పనివారు ఉన్నారు ఎంతో సమృద్ధిగా తింటున్నారు వాళ్ళకి మంచి జీతాలు ఉన్నాయి ఇక్కడ నేనేంటి నా తండ్రి ఉన్నప్పటికి కూడా ఆస్తి అంతా నేను ఖర్చు పెట్టి అనవసరంగా పంతులు మేపుకుంటూ ఉన్నాను ఈ దరిద్రమైన జీవితం నాకు ఎందుకు అని చెప్పి ఉంటే కష్టమైన నష్టమైన మరలా నా తండ్రి దగ్గరికి వెళ్తాను ఆయన క్షమాపణ అడుగుతాను అని తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు అదేంటంటే తండ్రి నేను పరలోకం ఎదుట మరియు నీ ఎదుట పాపం చేశాను కాబట్టి నన్ను క్షమించు నేను నీ కుమారుడిగా ఉండే అర్హత నాకు అస్సలు లేదు కనీసం నీ పనుల్లో ఒక పనులుగా నన్ను ఉంచుకో నన్ను పోషించు నేను ఏదో ఒక చేసి అక్కడ మూలపడి ఉంటాను బాబు దయచేసి నాకు సహాయం చేయి అన్నప్పుడు ఆ తండ్రి ఏమనాలి నా ఆస్తి అంతా పాడు చేసావు నీ వల్ల నేను సంపాదించిన సగం ఆస్తి పోగొట్టేసావు ఇంకా నీకు క్షమాపణ కావాలా ఇంకా నువ్వు మరలా ఇక్కడ వచ్చి ఏం చేస్తావు నువ్వు మరలా పనుడిగా చేరి ఉన్న ఆస్తి అంతా నువ్వు పోగొట్టేస్తావు నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు వెళ్ళిపో ఇంకో తండ్రి అయితే అలా అని ఉండొచ్చు కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడి తండ్రి చూస్తే యేసు ప్రభు ప్రేమతో ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా మీరు ప్రశస్త వస్త్రాలు తీసుకొని వచ్చి నా కుమారుడి మీద వేయండి అని చెప్పి తన చేతి ఉంగరం ఇచ్చి ఈనా కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు తిరిగి జన్మించడము అంటే శరీరంలో చనిపోవడం కాదండి పాత స్వభావము పులిసిన వాటివి విడిచిపెట్టి నూతన స్వభావము నవీన స్వభావాన్ని ధరించుకోవడం రూపాంతర కొండ మీద ఏసయ్య ప్రార్థించినప్పుడు ఆయన వస్త్రం దగ్గరగా మెరుస్తుంది ఎందుకు ఆయన రూపాంతరం అనుభవం కలిగి ఉన్నారు దేవునితో ప్రార్థిస్తున్నారు మనం కూడా యేసు ప్రభుని ధరించుకున్న మనము రూపాంతరం చెందిన అనుభవంతో ఉండాలి ప్రతిరోజు మన స్వభావం మారాలి రక్షణ పొందిన కొత్త దినాల్లో మీ స్థితి ఎలా ఉంది ఎంత దీనంగా ఉన్నారు ఎంత భయభక్తులతో ఉన్నారు ఇప్పుడు ఏమైపోయింది అలవాటైపోయింది ఆ నాకు తెలుసులే దేవుని వాక్యం నువ్వేం చెప్పేది నేను వాక్యం రోజు వింటానులే బాబు చాలా తెలుసు నాకు నువ్వు చెప్పిన దానికన్నా అని అనుకుంటారు చాలామంది కానీ దేవుడు చెప్తున్నాడు నీకు మారు మనసు కలిగిన నీకు తిరిగి జన్మించిన అనుభవం కావాలి చూడండి తిరిగి జన్మించిన అనుభవం ఒక్క రోజులో వచ్చేది కాదు ప్రతి రోజు దేవునితో మనం నడవాలి మీ మధ్యలో ఒక ఐదు విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను ఒక్కసారి ఈ ఐదు విషయాలు మీలో ఉన్నాయా లేదో పరిశీలించుకోండి తిరిగి జన్మించిన వ్యక్తికి ఈ ఐదు గుణాలు ఉంటాయి మొదటిగా ఏంటంటే ప్రతిరోజు తన పాపాలు ఒప్పుకుంటాడు దేవునితో దేవా ఒకవేళ ఈరోజు నేను తప్పు చేశానా ఎవరితో అయినా దురుసుగా మాట్లాడానా ఏ ఒకవేళ నాలో అసూయ వచ్చిందా నన్ను సరిచేయి నన్ను క్షమించు నన్ను పరిశుద్ధపరచు అని తను తాను దేవునితో సరి చేసుకుంటాడు రెండోదిగా తన మనస్సాక్షిని దేవునితో అలాగే మనుషులతో సరి చేసుకుంటాడు చూడండి సమీయుల గురించి రాయబడి ఉంది తను దేవునితో మరియు మనుషుల కృపలో వరిదిల్లుతాడు తను ఒక మాట అంటాడు నేను ఎవరి డబ్బు అయినా తీసుకున్నానా ఎవరిదైనా అన్యాయంగా నేను ఏమైనా దొంగిలించానా ఎవరిదైనా తీసుకుంటే నాకు వాద్యం చెప్పండి అన్నప్పుడు ఇజ్రాయిలు ఒక్కరు కూడా ఎదురు తిరిగి ఒక్క నేరం కూడా మోపలేకపోయారు ఎందుకంటే తనంత యథార్థంగా అంత మంచి మనస్సాక్షితో తను మనుషుల ఎదుట దేవుని ఎదుట జీవిస్తాడు మరి మీ మనస్సాక్షి ఎలా ఉంది ఈరోజు దేవునితో మనుషులతో ఎలా ఉంది దేవునితో బాగుంది బ్రదర్ మనుషులతో ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నారా లేదు లేదు దేవునితో ఎలా ఉందో మనుషులతో కూడా అలాగే ఉండాలి ఒకవేళ మీరు ఎవరితో అయినా అబద్ధం ఆడితే ఎవరినైనా మీరు ద్వేషిస్తే ఎవరి మీదైనా అసూయ పెట్టుకొని ఉంటే వారి కొరకు ప్రార్థించండి వారిని క్షమించండి వారిని దేవుని ప్రేమతో ప్రేమించండి అప్పుడు మీ మనస్సాక్షి దేవుడు పవిత్రపరుస్తాడు మరి ఇంకో మాట ఏంటంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం ఎంతమందికి మీలో దేవునితో సంబంధం ఉంది చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులు అని చెప్తారు కానీ వాళ్ళకి దేవునితో సంబంధమే లేదు దేవునితో సావాసమే లేదు ఎలా దేవునితో సావాసం పొందాలి వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి ముఖ్యంగా ఏం చేయాలి తెలుసా దేవుని మాట వినాలి ఇక్కడ సమస్య ఏంటంటే వాక్యం చదువుతారు ప్రార్థనలు కూడా చేస్తారు మందిరానికి వెళ్తారు అన్నిట్లో బాగానే ఉంటారు కానీ దేవుని మాట వినరు చూడండి చాలామంది మందిరాల్లో పనులు కూడా చేస్తారు దేవుని సేవలో పాల్గొంటారు కూడా కానీ వారు చేసే ఒక తప్పు ఏంటంటే దేవుని మాటకి లోబడరు దేవుని మాట వినరు ఇజ్రాయలీలు బైబిల్లో చూస్తే ఇజ్రాయలీ అనేక సార్లు పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు ప్రవక్తల్ని యాజకుల్ని ఆ తర్వాత ఆయన శిష్యుల ద్వారా అనేక సార్లు గర్దిస్తూనే ఉంటారు కానీ ఎన్నిసార్లు చెప్పినా కొద్ది రోజులు బాగుండడం మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోవడం ఇలా జీవిస్తూ దేవుని ఎంతో బాధ పెడుతూ ఉంటారు మీ జీవితం ఒకవేళ అలా ఉన్నట్లయితే మీరు ఇంకా తిరిగి జన్మించిన అనుభవం అనగా మారు మనసు ఇంకా మీరు పొందలేదు మొదట్లో ఉన్న ప్రేమ మొదట్లో ఉన్న ఆసక్తి మొదట్లో ఉన్న దేవుని మీద ఉన్న వాంఛ అది ఇప్పుడు మీలో తగ్గిపోయింది కాబట్టి దేవుడి మీతో ఈ వర్తమానం ద్వారా తెలియచేయమంటున్నాడు ఏంటంటే మారు మనసు అనుభవం నువ్వు కలిగి ఉండాలి మారు మనసు అనుభవం లేకపోతే మీరు పరలోక రాజ్యం వారసులు అవ్వలేరు నికోదేము చూసినట్లయితే తను ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు మంచి బోధకుడు అలాగే ధర్మశాస్త్ర ఉపదేశకుడు కానీ తనకి మారు మనసు అనుభవం లేదు మనస్సాక్షి శుద్ధీకరణ తెలియదు యేసుప్రభు చెప్పినప్పుడు తను మాట వింటాడు ఆ తర్వాత బైబిల్లో చూస్తే నికోదేము రెండు చోట్ల కనిపిస్తాడు ఒకటి ఫర్సేయులు ఏసుప్రభుతో తరికిస్తూ నువ్వు దేవుని కుమారుడువా నిజం చెప్పు అన్నప్పుడు ఆయన మీద తప్పుడు నేరం మోపాలి అని వాళ్ళు తలంచినప్పుడు అంటాడు మనం ఎవరినైనా తీర్పు తీర్చే ముందు ఎదుటి వ్యక్తిని మాట్లాడినివ్వాలి ఆ వ్యక్తి మాట్లాడిన తర్వాత మనం పరిశీలించాలి ఆ వ్యక్తి మాట్లాడకుండానే మనం తీర్పు తీర్చడం సరైంది కాదు అని తను ధైర్యంగా ప్రభు గురించి మంచిగా మాట్లాడతాడు మరి ఇంకో చోట మనం చూస్తే యోహాన్స్ వార్త పంతొమ్మిది అధ్యాయంలో రాయబడి ఉంటుంది ప్రభు శిల్వ మరణం పొందిన తర్వాత అరిమేతే యేసేఫు మరి ఆయన శరీరం కొరకు పిల్లాతుతో అడిగినప్పుడు ఈ దికోదయం అనే వ్యక్తి తన దగ్గర ఉన్న ధనంతో సుగంధ ద్రవ్యాలు కొని యేసుప్రభు శరీరం రాయడానికి తను సహకరిస్తాడు ఇతను రహస్యంగా యేసుప్రభువును వెంబడిస్తున్నాడు కానీ ఇతను తిరిగి జన్మించిన అనుభవం పొందిన తర్వాత తను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దేవుని దగ్గరకు రావడం దేవుని కార్యాల్లో పాల్గొనడం మనం ఇక్కడ గమనిస్తున్నాం మీలో ఎంతమంది నిజమైన మారు మనసు అనుభవం పొంది ఉన్నారు ఒకసారి యేసుప్రభువు ఒక ప్రాంతంలో నడుచుకొని వెళ్తూ ఉన్నారు అయితే ఒక మంచి అంజూరపు చెట్టుని చూస్తారు చూసి ఆ చెట్టు ఎంతో పెద్దగా ఉంది పచ్చ పచ్చగా ఆకులు ఉన్నాయి కానీ దాంట్లో ఫలాలు లేవు కాబట్టి యేసుప్రభు చూసి ఏదైనా ఉందేమో ఫలము ఆకలేస్తుంది కదా తిందాము అని చూసినప్పుడు ఒక్క ఫలం కూడా దొరకలేదు అప్పుడు యేసుప్రభు ఆ చెట్టుని శపిస్తారు మరి మరుసటి దినాన్ని చూస్తే ఆ చెట్టు ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి చూడండి చాలామంది జీవితం ఇలాగే ఉంది మేము చాలా సంవత్సరాల నుంచి విశ్వాసలం అండి సంఘ పెద్దలమండి దేవుని సేవ చేస్తున్నామండి అంటున్నారు కానీ చెట్టు పెరిగిందండి ఎన్నో ఆకులు ఉన్నాయండి అంటున్నారు కానీ ఒకవేళ ఏసయ్య వచ్చి మమ్మల్ని పరిశీలిస్తే మీలో ఫలాలు ఉన్నాయా మీరు దేవుని ముందు ఏం చూపించగలరు మీ జీవితంలో ప్రభు నేను ఇలా ఉన్నాను ఇదిగో నేను యథార్థంగా ఉన్నాను ఇదిగో నీతిమంతుడిగా ఉన్నాను నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను అని ఫలాలు మీరు చూపించగలరా దేవుని ముందు ఒక్కసారి పరిశీలించుకోండి ఎందుకంటే రేపు రెండు గుంపులు నిలబడతాయి దేవుని ముందు ఒకటి గొర్రెల గుంపు ఇంకోటి మేకల గుంపు మీరు ఏ గుంపులో ఉంటారు మీరు అనవచ్చు ప్రభువా నీ నామంలో ఎన్నో అద్భుతాలు చేశాం ప్రభువా ఎంతో మందికి ప్రార్థన చేశాం ప్రభువా మందిరంలో ఎన్నో పనులు చేశాం ప్రభువా ఎక్కడ నేను ఎన్నో మీటింగ్స్లో పాల్గొన్నాను ప్రభువా అంటే ప్రభువు అంటారు నాకే నువ్వు ఎవరో తెలియదు ఎందుకంటే నీకు మారు మనసు అనుభవం లేదు నువ్వు తిరిగి జన్మించలా నువ్వు అదే పాపంలో ఉన్నావు నువ్వు నా మాట వినలా నువ్వు నాకు లోబడ్లా నీ మనస్సాక్షి నాతో సరిగా లేదు నువ్వు పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడలేదు అందుకే నేను నీతో మాట్లాడలేదు అని ఈశ్వర అన్నప్పుడు ఏం చెప్పగలరు మీరు చూడండి బాప్తిజం ఇచ్చి యోహాన్ని కూడా ఒక మాట అంటాడు గొడ్డలి చెట్టు మొదళ్ళ మీద ఉంది కాబట్టి ఆయన ఏ సమయంలో అయినా ఆ చెట్టును నరికేయగలడు కాబట్టి మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అంటాడు అన్నప్పుడు అక్కడున్న రోమా శతాధిపతులు అలాగే ఫర్సేయులు సర్దుకేయులు మేమేం ఏం చేయాలి మారు మనసు పొందండి పశ్చాత్తాపడండి బాప్తిజం పొందండి చూ ఏసేపు జీవితంలో మీరు చూసినట్లయితే అతనికి బైబిల్ లేదు చర్చి లేదు విశ్వాసాల గుంపు లేదు అయినప్పటికీ ఫోతిఫేర్ ఇంట్లో ఒక నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉన్నప్పుడు ఫోతిఫేర్ భార్య వచ్చి తనని బలవంత పెడుతుంది నేను నీకు మంచి పొజిషన్ ఇస్తాను నువ్వు నా మాట విను నాతో పాపం చేయి ఇక్కడ ఎవరు చూడట్లేదు అంటే ఏసేపు ఒక మాట అంటాడు బహుశా మనుషులు ఎవ్వరు ఇక్కడ లేకపోవచ్చు మనల్ని ఇద్దరిని ఎవరు చూడకపోవచ్చు కానీ నేను దేవుని ముందు ఇటు పాపాన్ని చేయలేను దేవుడు నన్ను చూస్తున్నాడు ఆయన కన్నులు నన్ను దృష్టిస్తున్నాయి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు చూడండి ఈరోజు చాలామంది యవనస్తులు యవనస్తురాలు అంటారు బ్రదర్ మాకు వ్యభిచార తలంపులు వస్తున్నాయి ఎలాగ దీన్ని అధిగమించాలి బ్రదర్ అంటే మీకు మారు మనసు అనుభవం కావాలి అప్పుడే మీరు దీన్ని జయించగలరు ఒక తిరిగి జన్మించిన వ్యక్తి ఒక పాప నుంచి తప్పించుకుంటారు రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే ఫోన్లో చూసినప్పుడు అనేక పనికి ఫోటోలు అనేక పనికి విషయాలు మీరు అనుకోకుండానే వచ్చేస్తాయి అలాంటి సమయంలో మీ చేయి మీ మనసు శరీరము మీ ఆత్మ దేవునికి ఇష్టానుసారంగా పనిచేయాలి ఒకవేళ మీకు నచ్చినట్టు నడుస్తున్నారంటే మీరు మారు మనసు పొందిన అనుభవంలో లేనట్టు అర్థమైందా కాబట్టి ఒక్కసారి పరిశీలించుకోండి నేను ఎలా నడుచుకుంటున్నాను నేను ఎంతసేపు ఫోన్ వాడుతున్నానో ఫోన్లో నేనేం చూస్తున్నాను దేవుడు నన్ను చూస్తే నేనేం జవాబు చెప్పగలను అనే భయం మీకు ఉండాలి మరి చివరిగా ఒక మారు మనసు పొందిన వ్యక్తి నీతి గల జీవితం జీవిస్తాడు తనకొచ్చే ధనం కొద్దిదైనా కొంచెంలో నమ్మకంగా ఉంటాడు ఇతరులు చూసి అసూపడ్డు ఇతరులు చూసి ద్వేషించడు దేవుడు నాకు ఇది ఇచ్చాడు కాబట్టి నేను దీని ఎందు సంతోషిస్తాను దేవుని గణపరుస్తాను అని నమ్మకంతో ముందుకు తన విశ్వాస జీవితంలో కొనసాగుతాడు పేతురుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలంగా బీజం నుండి పుట్టించబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి చూడండి వాక్యంలో రాయబడి ఉంది మీరు క్షయ బీజం వల్ల కాదు అక్షయబీజం వల్ల జన్మించారు అనగా దేవుని వాక్యం ద్వారా మీరు జన్మించారు కాబట్టి మీరు సత్య మార్గంలో నడవండి మీరు ఒకరినొకరిని ప్రేమించండి దేవుని వెలుగులో నడవండి మీరు మారు మనసు కలిగిన జీవితాన్ని జీవించండి అప్పుడు మీరు తిరిగి జన్మించిన అనుభవం పొందుకుంటారు అని రాయబడింది ఎంతమంది సత్యానికి లోపడుతున్నారు సత్యంలో వెలుగులో నడుస్తున్నారు చూడండి వెలుగులో నడిచేవాడు వెలుగు సంబంధి చీకటిలో నడిచేవాడు చీకటి సంబంధి మీరు ఈరోజు గమనించండి మీరు వెలుగులో ఉన్నారా చీకట్లో ఉన్నారా మీరు స్థితి ఎలా ఉంది ఎంతోమంది ఎన్నోసార్లు దేవుణ్ణి క్షమాపణ అడుగుతారు పాపాల కొరకు పశ్చాత్తాపడతారు కానీ మరలా 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 చేసిన పాపమే చేస్తూ చేసిన తప్పే చేస్తూ కృపతో నన్ను క్షమించాలని అడుగుతున్నారు కదా ప్రభు క్షమిస్తున్నాడు కానీ దానికి తగ్గట్టు మారు మనసు కలిగిన జీవితం జీవిస్తున్నారా చేసిన పాపమే ఎన్ని రోజులు చేస్తారండి ఇంకా మారరా కొత్త జీవితం జీవించరా యేసు ప్రభువుకి ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కరి మీద ఆయనకి మీరు నేను లేదా సేవకులు విశ్వాసులు అనే వ్యత్యాసం లేదు నమ్మకంగా ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఉణుకుతూ నా ఎందు ఎవరైతే ఉంటారో వాడినే నేను లక్షిస్తాను అని ఎస్సే అరవై అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు మరి దేవుని ముందు వణుకుతూ భయభక్తులతో నేను దేవుని మాటని గౌరవించాలి దేవునికి లోబడాలి అయ్యో ప్రభు ముందు నేను ఇలా పాపం చేసి నేను ఇలా ఉండలేను ఆయన బాధపడడం నాకు ఇష్టం లేదు అనే మనసు ఎంతమందికి ఉంది మీలో దయచేసి ఈ సమయంలో ప్రార్థన చేద్దాము ఒకవేళ మీకు తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే ఇది నాకు కావాలి ప్రవ్వ అని ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు మీరు నీటి ద్వారా బాప్తిసం పొంది ఉండొచ్చు కానీ ఆత్మ ద్వారా కూడా మీరు బాప్తిసం పొందాలి అప్పుడే మీరు ఒక శక్తి కలిగిన క్రైస్తవ జీవితం జీవించగలరు ప్రార్థించేద్దామా ప్రార్థన మహాపరిశుద్ర జీవాధిపతి ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఎంతమంది అయితే క్రైస్తవులము అంటూ నీ మందిరాల్లో అనేక పనుల్లో పాల్గొంటూ వాక్యం చదువుతూ నీ దీవెన్లు పొందుతున్నారు కానీ నిజమైన మారు మనసు అనుభవం తిరిగి జన్మించిన అనుభవం లేదు నాయన దయచేసి నీ అద్భుత కార్యాలు జరిగించు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకో వాళ్ళ జీవితాల్లో నిజమైన మార్పు దయచేయి వాళ్ళ మనస్సు మారాలి నీ వైపు తిరగడానికి సహాయం చేయి నిజమైన శక్తి కలిగిన క్రైస్తవ జీవితం జీవించడానికి సహాయించే రేపు నువ్వు మమ్మల్ని పిలిచినప్పుడు బలా నమ్మకమైన దాసుడా నీకు ఇచ్చిన శరీరాన్ని ఆత్మని సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకున్నావు కాబట్టి నీకు ఒక మంచి స్థానం ఉంది అని నువ్వు చెప్పే విధంగా మేము జీవించడానికి సహాయించే ఎంతమంది అయితే కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ విడిపించు వాళ్ళ సంఖ్యలని విరక్కొట్టు వాళ్ళకి నూతన జీవితం తెచ్చే ఈ సేవను ఆశీర్వించు అభివృద్ధిపరచు మరిన్ని సందేశాలు తండ్రి ప్రకటించడానికి నీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంచున్నాము తండ్రి ఆ ప్రియమైన ప్రేమైన సహోదరి సహోదరులారా సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే దయచేసి లైక్ చేయండి ఈ సందేశాలని షేర్ చేయండి అలాగే ఈ లార్డ్స్ హౌస్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త సందేశాలు మీ మధ్యలో తేవాలని దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీ మధ్యలో మాట్లాడాలని ఆశపడుతున్నాము దయచేసి మీ ప్రార్థనలో మా గురించి కూడా మా కుటుంబం గురించి ఈ పరిచయం కొరకు ప్రార్థించండి ప్రభుచితమైతే మరొక్క సందేశం ద్వారా మీ మధ్యలో కలుసుకుంటాను దేవుని యొక్క ప్రేమ ఆయన కాపుదల ఎల్లప్పుడూ మీకు తోడైండుని గాక గాడ్ బ్లెస్ యు